हाय हेलो नमस्ते वेलकम बैक टू अवर चैनल वीडियो बागा जिड्डुगा मुरिकि पट्टि उन्न आयिल बॉटिल नी ए विधंगा क्लीन चेसुकोवालो ई वीडियोलो चूद्दामंडि। ई बॉटिल चूडंडि बागा मुरिकि पट्टि जिड्डुगा उंदि। दीन्नि मनं ईजीगा एला क्लीन चेसुकुंदामो चूद्दां। फस्ट अयिते बॉटिल कु उन्न मूतनि ई विधंगा तीसुकोंडि। लोपल कूडा चूडंडि अंत मुरिकि पट्टि उंदो ई बॉटिल। ఇలా తీసుకున్న మూతని పైన క్యాప్ అయితే ఫస్ట్ ఓపెన్ చేసుకోండి। ఈ లోపల కూడా బాగా జిడ్డుగా పేరుకుపోయిందండి। ఇప్పుడు కొద్దిగా గోధుమ పిండి తీసుకుంటున్నాను। మీరు ఈ గోధుమ పిండి ప్లేస్ లో బియ్యం పిండి అయినా తీసుకోవచ్చండి। ఈ గోధుమ పిండిని మూత పైన కొద్దిగా ఇట్లా చల్లుకోవాలండి। పిండిని ఇలా చల్లుకొని ఒక 2 నిమిషాలు అలా వదిలేసేయండి। 2 నిమిషాలు ఉంటే పిండి అనేది ఆ ఆయిల్ ని బాగా పీల్ చేస్తుంది, త్వరగా మురికిపోతుందండి। ఇప్పుడు ఏదైనా పాతది టూత్ బ్రష్ ఒకటి తీసుకొని ఈ విధంగా బాగా గట్టిగా రఫ్ చేస్తూ రుద్దండి। అలాగే మూత ఆ ఇట్ సైడ్ కూడా ఇలాగే బ్రష్ పెట్టి బాగా రుద్దుకోండి। ఆ మధ్యలో ఉన్న కూడా బాగా బ్రష్ పెట్టి రుద్దినట్లయితే ఈజీగా మురికి అనేది పోతుందండి। ఈ గోధుమ పిండి వేయడం వల్ల ఈ ఆయిల్ జిడ్డంతా కూడా ఊరికపోతుంది। ఇప్పుడు ఇలా రుద్దుకున్న తర్వాత ఏదైనా ఒక స్పూన్ తీసుకోండి। స్పూన్ కాని ఏదైనా చాకుతో అయినా సరే ఈ కార్నర్స్ లో ఉన్న ఈ జిడ్డును కూడా మనం ఈజీగా లాగేసేయొచ్చండి। చూడండి లోపల ఉన్న ఈ ఆయిల్ కి పట్టి ఉన్న జిడ్డంతా కూడా ఈ స్పూన్ తో మనం ఈ కార్నర్స్ లోపల స్పూన్ తో తీసేయొచ్చు। చూడండి లోపల కూడా ఎంత జిడ్డుగా ఉందో। ఈ గోధుమ పిండి వేయడం వల్ల ఈజీగా అయితే వచ్చేస్తుందండి। ఇప్పుడు లోపల వైపు కూడా కొద్దిగా పిండి చల్లుకోవాలి। పిండి చల్లుకొని ఈ లోపల వైపు కూడా టూత్ బ్రష్ పెట్టి బాగా రఫ్ చేస్తూ రుద్దుకోండి। చూడండి ఇలా లోపల వైపు పెట్టి కూడా బాగా రుద్దుకోండి। ఈ టూత్ బ్రష్ వెళ్ళని వైపు మనం ఏదైనా ఫోర్క్ స్పూన్ తో గాని చాకు తో గాని ఈ విధంగా లాగేసేయొచ్చండి। ఇప్పుడు మూత కడిగి చూపిస్తాను చూడండి। చూడండి మూతకు ఉన్న జిడ్డంతా కూడా పోయి మూత అనేది చాలా బాగా క్లీన్ అయిపోయిందండి। చూడండి లోపల వైపు కూడా బాగా క్లీన్ అయిపోయింది। ఇప్పుడు మూతను పక్కన పెట్టేసుకొని బాటిల్ ని కూడా క్లీన్ చేసుకుందాము। ఫస్ట్ బాటిల్ తీసుకోండి। ఈ బాటిల్ పైన కొద్దిగా గోధుమ పిండి చల్లుకొని చేత్తోనే బాగా రఫ్ చేస్తూ రుద్దుకోవాలండి। చూడండి ఇది బాగా yellow కలర్ వచ్చేసింది, బాగా మురికి పట్టిపోయిందండి ఈ బాటిల్. ఈ బాటిల్ చుట్టూ కూడా ఈ విధంగా గోధుమ పిండి చల్లుకొని బాగా చేత్తోనే రఫ్ చేస్తూ బాటిల్ మొత్తం కూడా బాగా క్లీన్ చేసుకోండి। ఈ విధంగా ఒక 3 నిమిషాలు ఇలా చేత్తో రఫ్ చేసుకున్న తర్వాత ఇలా మెత్తడిది ఏదైనా స్క్రబ్బర్ తీసుకోండి। స్టీల్ స్క్రబ్బర్ అయితే బాటిల్ అంత గీతలు పడతాయండి। ఇలా మెత్తడిది స్క్రబ్బర్ ఒకటి తీసుకొని ఆ స్క్రబ్బర్ తో కూడా కొద్దిగా రుద్దుకోండి ఒక 2 నిమిషాలు। ఆ yellow కలర్ లో ఉన్న జిడ్డంతా కూడా పోతుందండి। ఇలా పైన రుద్దిన తర్వాత అలాగే లోపల వైపు కూడా ఈ విధంగా స్క్రబ్బర్ తో లోపల గోధుమ పిండి చల్లుకుంటూ బాగా రుద్దుకోండి లోపల కూడా। ఈ గోధుమ పిండి ప్లేస్ లో మీరు బియ్యం పిండి అయినా కూడా వాడుకోండి। మురికి అనేది చాలా ఈజీగా పోతుంది। మనం స్టీల్ ఆయిల్ క్యాన్లకు అయితే హాట్ వాటర్ లో వేస్తే ఆ మురికి అనేది ఊరికే వదిలిపోతుందండి। కానీ ఇలా ప్లాస్టిక్ ని హాట్ వాటర్ లో వేయడం మంచిది కాదు, కాబట్టి ఈ విధంగా గోధుమ పిండి తో క్లీన్ చేసుకోండి। ఇలా క్లీన్ చేసిన తర్వాత మీకు కడిగి చూపిస్తున్నానండి। చాలా వరకు జిడ్డు అయితే పోయిందండి, ఆ yellow కలర్ అంతా కూడా పోయింది। ఇప్పుడు కొద్దిగా డిష్ వాష్ ఏదైనా మీ దగ్గర ఉన్న డిష్ వాష్ లిక్విడ్ తీసుకొని కొద్దిగా ఇంకొకసారి క్లీన్ చేసుకుంటే నీట్ గా ఉంటుందండి। చాలా వరకు అయితే మురికి ఈ గోధుమ పిండితోనే పోయిందండి। ఇప్పుడు స్క్రబ్బర్ మీద కొద్దిగా డిష్ వాష్ లిక్విడ్ వేసుకున్నానండి। దాంతోనే ఒకసారి ఈ బాటిల్ ని అలాగే మూతని బాగా క్లీన్ రుద్దేసుకొని క్లీన్ చేసుకున్నాక చూపిస్తున్నానండి। బాటిల్ చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో, చాలా బాగా కొత్తదిగా ఉండండి। మీరు కూడా ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ ఆయిల్ క్యాన్స్ వాడితే కనుక బాగా జిడ్డు పట్టుంటే ఈ విధంగా క్లీన్ చేసుకోండి, చాలా నీట్ గా ఉంటుందండి। తప్పకుండా ట్రై చేసి చూడండి।
క్యాప్ అయితే చూడండి లోపల ఎంత డిజైన్ ఉన్నా కూడా ఆ సైడ్ లో ఉన్న మురికి కూడా చాలా ఈజీగా పోయింది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్